మీ అమ్మ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఇంత మంచి బ్రాండ్, ఇళ్ళకే మొత్తం బొగ్గేలింది కదా చూడు. టైర్ కొత్త టైర్, పాతగా అయిపోతే నీ అమ్మని పట్టించుకొని అమ్మ తన్ని వాడేస్తా టైర్ని. ఈ కొత్త టైర్ ఇది 3000 కిలోమీటర్ కూడా తిరగా. న్యాయం కావాలా? ఖచ్చితంగా నేను పోతా. ఓకేనా? పిల్లలు చూస్తురా, ఇక చూడు ఇది ఎట్లా బాగా. చూస్తురా, మీరు గమనిస్తురా. అంటే ఇంత కొత్త టైరు 3000 కిలోమీటర్లు కూడా తిరగలేదు, అంత డిఫెక్టివ్ ఉంటాయా టైర్లు? నువ్వు ఎంత బేకార్ టైర్ అయినా కూడా అంత. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద స్టోన్ వచ్చి కొట్టినా కూడా పలగవట్లే టైర్స్. పలిగిందంటే టైర్లో కూడా క్వాలిటీ ఇష్యూ ఉంటుంటుంది, లేకపోతే అంత ఈజీగా అయితే పలగదు. సో చూస్తారు కదా ఇట్లాంటి క్వాలిటీ. మరి ఎవరికైనా ఇట్లాంటి ఫేస్ చేసినా మరి మీరు కూడా కింద కమెంట్స్లో మెన్షన్, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు మాకు కాబట్టి ఏం కావాలి అంటే మనది ఏమైందంటే టైర్ స్లో డౌన్ అయిపోయింది అప్పటికి. వీళ్ళు ఎంత 80 స్పీడ్ పోయారు అంతే మన వాళ్ళు. 80 స్పీడ్ అప్పటికే పట్ 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 అనేసరికి వీళ్ళు స్లో డౌన్ అయిపోయారు. 80 అంటే ఆగిపోవచ్చు. ఒకవేళ మనం 120+130 స్పీడ్లో ఉంటే అట్లయితే కార్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఎందుకంటే వెళ్ళిపోతే రప్పని ఒక సైడ్ గుంజేసుకుంటుంది కార్.